Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్న అని పిలవగానే వెంట వెళ్లిన సీఎం జగన్ చిత్తూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సరస్వతి నగర్లో వైఎస్ జగన్ పర్యటించారు. ఆ సమయంలో అక్కడకు వైష్ణవి అనే యువతి వచ్చింది. నేరుగా సీఎం జగన్ దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పింది. అన్న అమ్మ నిన్ను చూడాలని అంటోంది అని చెప్పింది. అన్న అన్న పిలుపుకు కరిగిపోయిన జగన్ వైష్ణవి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. 5 రోజుల క్రితం మహిళా యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. తిరుపతి స్విమ్స్ లో హెడ్ నర్స్ గా చేస్తున్న విజయలక్ష్మి ప్రమాదంలో గాయపడడంతో కదలలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ వరద ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్నారన్న విషయం తెలుసుకుని కూతురు వైష్ణవి ద్వారా సీఎం జగన్ అన్నను చూడాలని ఉంది, నా మాటగా చెప్పు తల్లి అని కూతురుని ప్రాధేయపడింది. తల్లి ఆశను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లింది వైష్ణవి. అన్న అమ్మ నిన్ను చూడాలని అంటోంది అని చెప్పడంతో సీఎం జగన్ వారి ఇంటికి వెళ్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయం నిధి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం వచ్చి పరామర్శించడంతో ఆ తల్లి కూతుళ్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నెల్లూరు జిల్లా భరత్ నగర్ కాలనీలో పర్యటిస్తుండగా వేలంగణి అనే మహిళ వచ్చి తన సమస్యను చెప్పుకుంది. కన్నీటి పర్యంతమైంది. ఆమె ఆవేదన విని చెలించిపోయారు జగన్. అక్కడికక్కడే ప్రజల సమక్షంలో ఆమెను ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. వేడంగని కుమారుడికి ఉద్యోగం కల్పించి ఆదుకుంటారని సీఎం జగన్ హామీ ఇచ్చారు. బాధితుల గోడివిని తక్షణమే స్పందించిన సీఎం జగన్ పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎంతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు మహిళలు పోటీ పడుతున్నారు. మరోవైపు తమను ఆదుకోవాలంటూ కిడ్నీ పేషెంట్ కుసుమ కుటుంబ సభ్యులు సీఎం జగన్ ను కలిశారు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు జగన్. కుసుమ ఆరోగ్య పరిస్థితి వాకపు చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పింఛన్ అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు ప్రతి నెలా పింఛన్ అందుతోందని కుసుమ భర్త చంద్రశేఖర్ తెలిపారు. తన భార్యకు ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్నారు కుటుంబ సభ్యులు. కుసుమ వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక సహాయానికి భరోసా ఇచ్చారు సీఎం జగన్. వారి కుటుంబానికి తగిన సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.